భారత్ మండిపోతుంది, కాలుష్య కోరల్లో విషపూరితమవుతోంది. అవును, తాజాగా విడుదలైన లాన్సెట్ హెల్త్ జర్నల్లో అధ్యయనం ఈ విషయాన్ని చెప్పి షాకించింది. వాయు కాలుష్యంతో భారతదేశంలో ఎంతో మంది చనిపోతున్నారని నిజాన్ని బయటపెట్టింది. పొల్యూషన్తో వచ్చే మరణాల్లో ఏ నగరం తొలిస్థానంలో ఉందో చెప్పింది. ఈ రిపోర్టు ప్రకారం దేశంలోని 10 ప్రధాన నగరాలకు సంబంధించిన డేటా ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇంతకీ ఈ రిపోర్ట్ ఏం చెబుతుంది? ఆయుష్మాన్ భారత్ ఈ మాట వందేళ్లు బతికేస్తామని ఆశను కల్పిస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితి దానికి భిన్నంగా కనిపిస్తుంది. భారత్ కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయింది. నానాటికి పెరుగుతున్న కాలుష్యంతో ప్రజలకు ఊపిరాడటం లేదు. ఇకిప్పుడు పరిస్థితి మరింత దిగజారిందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. మొన్న మధ్య వచ్చిన నివేదిక భారతీయుని సగటు జీవితకాలంలు 5 ఏళ్లు తగ్గిపోయాయని తెలియచేసింది. అత్యాధునిక టెక్నాలజీతో మనుషులు అంతరిక్షంలో నివాసాలకు ఏర్పాట్లు చేసుకునే ప్లాన్లు చేస్తూ భూమిపైన బతకటం గురించి శ్రద్ధ తీసుకోవటం మర్చిపోయినట్లున్నారు. ఎందుకంటే ఇప్పుడు భూమిపైన కాలుష్యం తారస్థాయికి చేరింది. ఎంతంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన పరిధిని 10 దాటేసింది. అందుకే భూమిపైన మనిషి జీవితకాలం తగ్గుతుంది. అయితే మరింత బాధపడాల్సిన సంగతి, ఇండియా ఇప్పుడు పొల్యూషన్లు పీక్స్ కు చేరుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ది లాన్సెట్ ప్లానిటరీ హెల్త్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం 10 ప్రధాన భారతీయ నగరాల్లో సంభవిస్తున్న రోజువారీ మరణాలు 7% పైగా మరణాలు గాలి కాలుష్యంతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. భారత్లోని ఈ 10 ప్రధాన నగరాల్లో స్వల్పకాలిక వాయు కాలుష్యానికి ఏటా సుమారు 33,000 మంది బలవుతున్నట్టు హెల్త్ జర్నల్ అధ్యయనం తేల్చింది. సస్టైనబుల్ ఫ్యూచర్స్ కొలాబరేటివ్, అశోక యూనివర్సిటీ, సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్, స్వీడన్ కు చెందిన కెరాలిన్స్కా ఇన్స్టిట్యూట్, హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. 2008-2019 మధ్య కాలంలో PM2.5 సూక్ష్మ ధూళికణాల ప్రభావం కారణంగా సంభవించిన మరణాలపై ఈ అధ్యయనం నిర్వహించారు. భారతదేశంలో ఉన్న ఆ 10 నగరాలు అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పుణే, సిమ్లా, వారణాసి. ఈ నగరాల డేటానే పరిశోధకులు అధ్యయనంలో విశ్లేషించారు. అయితే ఊపిరితిత్తులు, రక్త ప్రవాహంలోకి లోతుగా చొచ్చుకుపోయే చిన్న కాలుష్య కారకాలు క్యూబిక్ మీటర్ కు 15 మైక్రోగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నాయని అధ్యయనంలో వెల్లడించారు. 2.5 మైక్రోమీటర్లు, అంతకంటే తక్కువ వ్యాసం కలిగిన రేణువులను కలిగి ఉండే PM2.5 వాయు కాలుష్యం కారణంగా రోజువారీ మరణాల్లో, వార్షిక మరణాల్లో ఢిల్లీ అన్నింటికంటే ముందుందని అధ్యయనం తెలిపింది. ఈ హానికరమైన కణాలు ప్రధానంగా వాహనాలు, పారిశ్రామిక ఉద్గారాల నుండి ఉత్పన్నమవుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది. PM2.5 వాయు కాలుష్యం కారణంగా ప్రతి సంవత్సరం 12,000 మరణాలు నమోదవుతున్నట్టు నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం మరణాల్లో ఢిల్లీ మరణాల రేటు 11.5% అధ్యయనం తెలిపింది. గాల్లో సూక్ష్మ ధూళికణాలు క్యూబిక్ మీటర్కు 10 మైక్రోగ్రాములు పెరిగితే మరణాల్లో 1.42% పెరుగుదల నమోదవుతుందని గత అంచనా కాగా, ప్రస్తుత అంచనాలు 3.57% చేరుకున్నాయని తెలిపారు. స్థానికంగా ఏర్పడే కాలుష్యం ఈ మరణాలకు కారణమయ్యే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. వాయు కాలుష్యం తక్కువగా ఉన్నట్లు భావించే ముంబై, బెంగళూరు, కోల్కతా, చెన్నై నగరాల్లో కూడా మరణాలు అధికంగా ఉన్న విషయాన్ని ఈ అధ్యయనం గుర్తు చేసింది. ఈ అధ్యయనం ప్రకారం బెంగళూరులో ఏటా 2,100 మంది, చెన్నైలో 2,900 మంది, కోల్కతాలో 4,700 మంది, ముంబైలో 5,100 మంది ఏటా వాయు కాలుష్యం కారణంగా మరణిస్తున్నారు. సిమ్లాలో వాయు కాలుష్య సంబంధిత మరణాల సంఖ్య దేశంలోనే అత్యల్పంగా ఏటా 59గా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. ధూళికణాల్లో ప్రతి 10 మైక్రోగ్రాముల పెరుగుదలకు మరణాల శాతం 1.17% పెరుగుతుందని తేలింది. అయితే భూమిపై ఉన్న దాదాపు ప్రతి వ్యక్తి సిఫారసు చేసిన స్థాయిల కంటే ఎక్కువ వాయు కాలుష్యానికి గురవుతారని, ఇది తీవ్రమైన అనారోగ్య ప్రమాదాలను కలిగిస్తుందని గతంలోనే WHO పేర్కొంది. PM2.5 కణాలకు దీర్ఘకాలికంగా గురి కావటం వల్ల స్ట్రోక్, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, అనేక ఇతర శ్వాసకోశ వ్యాధులు వస్తాయని తెలిపింది.